పది గంటల పాత పాటల ప్రోగ్రాంల తర్వాతగా మీకు గజదొంగ సినిమా నుంచి సూపర్ పాట రాబోతుంది. కానీ అంతకు ముందు మద్దెలపాలెం వైపుగా వెళ్తుంటే మీకు బ్యాడ్ న్యూస్ ఉందండి. మీరు యువర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఒక భయంకరమైన ముఠా భయంకరమైన ఆయుధాలతో దాడి చేసిందట. అంతలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది. మద్దెలపాలెం వైపు వెళ్లే మిగతా వాళ్ళు డేట్ డైవర్షన్ తీసుకుని ఎంబీపీ కాలనీ మీదుగా రైట్ తీసుకుని తిన్నగా వెళ్తూ ఉండండి. స్పాట్లో జరిగే విషయాలని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు అర్థమైపోయే మాట వస్తుంది, వినండి. అకర్ణ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ సార్. అక్యూజ్ ని బ్యాంక్ ముందు దించిన కార్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన గన్స్ అండ్ అమౌంట్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. స్నైపర్స్ అండ్ కమాండోస్ టీమ్ స్పాట్కి వెళ్ళమను. నేను రావడానికి 1 అవర్ అవుతుంది. సరే సార్. గౌరవనీయులైన అధికారులకు మరియు ప్రజలకు నమస్కారం. బ్యాంకులోకి దొంగ చొరబడితే మేనేజ్మెంట్ స్టడీస్ మనం ఏం చేయాలని చెప్తోందంటే, రూల్ నంబర్ 1, డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో. రూల్ నంబర్ 2, cooperate with the thief. Rule number 3, try to identify the thief. Rule number 4, call the police as soon as the thief leaves. Ante, don't act like a hero. Ha ha, pani nen chusukuntanu. Go! Velabande bank chuttu bomb pettaru. Velabande bomb unde. Vellane veedende veedende unde unde. వచ్చేటప్పుడు పోలీసులు ఫాలో చేయలేదుగా. లేదురా, త్వరగా రా. సరే సరే, పోని పోని పోని. నీ అబ్బా 500 కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి. అది కష్టపడి ప్లాన్ చేసి 500 కోట్లు కొట్టేద్దామని వచ్చాం, మధ్యలో మీరు దూరారు. పెద్దదిగా ఆలోచించండి రా. 500 కోట్లంట, నేను 5,000 కోట్లు కొట్టేయడానికి వచ్చా. అబద్ధం చెప్తున్నాడు, నాకు నమ్మకం లేదు. నేను నమ్ముతున్నానబ్బా. స్మార్ట్, నేను చెప్పినట్టు వింటే 5,000 కోట్లలో షేర్ దొరుకుతుంది. లేదంటే? లేదు, ఒప్పుకోను, నా వల్ల కాదు అంటే వీడి కోపం వస్తుంది. ఓకే, డీల్. మేనేజర్ సార్, సార్ ఇట్రండి. బెల్లు నొక్కి ఇంతసేపు అయింది, ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు తిరదాం. సార్, నేను అలా నొక్కలేదు సార్. అయితేనండి, ఇద్దరం కలిసే నొక్కుదాం. నీ అయ్య పిచ్చారా నీకు? నీకెలా తెలుసు? పోలీసులు ఎందుకు పిలుస్తున్నావు? నీ అబ్బ, పోలీసులకు తెలియకుండా దోచుకోవడంలో కిక్కే ఉంది. ఇన్స్పెక్టర్ రాజేష్. సార్ సార్, మా బ్యాంకుకి వస్తున్నాం. ఎంతమంది? 9 మంది. కరెక్ట్ గా చెప్పండి, 9 మంది. 9 మంది సార్. ఫాస్ట్, మూవ్ 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 మూవ్. పోలీసులు తిట్టమంటే ఫట్టి ఇవ్వాలనుకుంటావా? సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, ప్లీజ్ వదిలేయమని చెప్పండి సార్. రూల్ నంబర్ 2 జ్ఞాపకం ఉందిగా, కోఆపరేట్ విత్ థీఫ్. Smart. Sir, please, sir. Sir, I have 2 kids, sir. Sir, please. Leste vair tegipoyi pelipothadu. సీసీటీవీ ఉంది చూడు, డబ్బు కొట్టే ఫుటేజ్. ఓకే, ఇంకే ఛానల్కి దొరకకూడదురా. మేము బయటికి వెళ్లే వరకు ఎవరైనా నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి అంటే నేను చూసుకుంటాను సార్. ఫంక్షన్ కు వచ్చిన భోజనాలు ఉన్నాయి. ఎంబీఏ కదా? అవును సార్. పోలీసులు నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి చెస్ట్ లాక్ ఓపెన్ చేయి. తెరవరా.
హలో, ఎందుకు సార్ లేట్? ఎవరా నువ్వు? నీ అంత చూస్తాను, బయటకు రారా. హలో హలో సార్. ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడినందుకు టెన్షన్ అయ్యి లోపల అక్కడ షూట్ చేశాను. వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో? అయ్యయ్యో సార్, సారీ సార్, ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్, నేనేదో టెన్షన్ లో అరిచేశాను సార్. సారీ సార్, సారీ. రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్. సరే వదిలేరా, మనోడి వైపు బ్యాంక్ లో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు. ఈ కేసు నువ్వే డీల్ చేస్తున్నావు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే అయ్యో. అయ్యోనా? అయ్యో కాదురా, ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సరే నువ్వు పని చేయి, రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి. ఓకే సార్, వెంటనే క్లియర్ చేస్తాను. ఏయ్, రోడ్ ని బ్లాక్ చేయి, బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లని లాక్ చేయి, జనాన్ని క్లియర్ చేయండి. వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు, వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఏయ్ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనిగా. ఇరికించనివయ్యా, రాను రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో, అన్ని చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థాంక్యూ మ్యామ్. సార్, ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం. చేతిలో ఆయుధాలతో కార్లోంచి 6 దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కార్లో ఉన్న 3 దుండగులు ఏం చేశారంటే యువర్ బ్యాంక్ లోపలికి వెళ్ళారు. అదే మనం ఏపీ హెడ్ సామ్ ఇన్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ సామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు, బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. చోడా పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్, ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్ని అఫెక్ట్ అవుతాయి. సారీ సార్, అండర్స్టాండ్. బ్యాంక్ లోపలికి వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్, స్పాటింగ్ నేనే వెళ్తాను.